నంద్యాల ఎమ్మెల్యే సహాయాన్ని మర్చిపోం. నంద్యాల పట్టణానికి చెందిన వేణుగోపాల్ సరోజ దంపతుల తనయుడు. తేజ వైద్య చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. అక్కడ జరుగుతున్న యుద్ధం కారణంగా ఇండియాకు తిరిగి రావడానికి నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చర్యలు తీసుకున్నారని, ఆయన చొరవతోనే తమ కొడుకు తేజ ఇండియాకు క్షేమంగా వచ్చాడని తల్లిదండ్రులు అన్నారు. ఎమ్మెల్యే చేసిన సహాయాన్ని తమ జీవితంలో మర్చిపోలేని అన్నారు. అంటే నియరెస్ట్ దగ్గర అన్ని ఫుల్ అప్ అయిపోవడంతో 24 దొరికింది. ఎన్ని రోజు పర్లేదు, 24 అయినా మేలే అనుకున్నాం. కొంతమంది మార్చి 15 వరకు కూడా టికెట్లు దొరికేట్టు కాదు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్లో 24 దొరికితే సంతోషపడ్డా. కానీ కరెక్ట్గా వీళ్ళు 500 కిలోమీటర్స్ జర్నీ చేసి వీళ్ళ హాస్టల్ నుంచి కీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయేసరికి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసేసారు, ఫ్లైట్లు క్యాన్సిల్ అన్నారు. సరే రిటర్న్ వద్దామని ఎంబసీతో మాట్లాడి వాళ్ళు మీ ఉన్న ప్లేసే సేఫ్, మీరు వెళ్ళిపోండి అని ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెప్పడంతో మళ్ళీ రిటర్న్ అయినారు. రిటర్న్ అప్పటికే బాంబింగ్ జరిగేసరికి కీవ్ సిటీ నుంచి బయటికి పోవడాలని సిటిజన్స్ అంతా రోడ్ల మీదకి వెహికల్స్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీళ్ళు అక్కడి నుంచి బయటపడడానికి సిటీ దాటానికి ఆ 20 కిలోమీటర్స్ సిటీ దాటానికి వీళ్ళకి దాదాపు 10 to 12 hours పట్టింది. టోటల్గా అదే వీళ్ళు వచ్చే రూటే, వీళ్ళు రూట్లకి అంతా అదే ట్రాఫిక్ అంతా ఇది వెస్టర్న్ సైడ్ రావడంతో వీళ్ళు మామూలుగా 10 hours జర్నీ చేసేది 32 hours పట్టింది రిటర్న్. ఏదో వీళ్ళు వచ్చేటప్పుడు ఈ ట్యాంకర్స్ యుద్ధ ట్యాంకులు ఈ ఆర్మీ అంతా కవాతులు చేసుకుంటా వెళ్తుంటే వీళ్ళకు ఒక విధమైన భయంతోనే దాటుకుంటా అన్నీ దాటుకొని సేఫ్గానే వచ్చినారు. కానీ వచ్చిన తర్వాత కూడా బార్డర్ దగ్గర పోవడానికి వీళ్ళకి 3 days పట్టింది. మొత్తం మీద ఒక సిస్టమేటిక్గానే తీసుకొని వచ్చినారు. అది మనకు వేరే కంట్రీ వీసాలు ఇవ్వరు, రొమేనియా హంగేరి ఇవన్నీ మన ఇండియన్ గవర్నమెంట్ చొరవతోనే, లేదంటే మన బార్డర్ దాటలేరు. ఇంతసేపు అయినా ఉక్రెయిన్లోనే ఉండాలి. అటువంటిది ఒక బార్డర్ దాటాలంటే ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ లేని వీసా దొరుకుతుంది. దాంతో వీసా వాళ్ళ 4 కంట్రీలతో మాట్లాడి ఇలా నియరెస్ట్ వెస్ట్ సైడ్ ఉన్న నియరెస్ట్ కంట్రీస్ అందరితో మాట్లాడి వీళ్ళకి రొమేనియా దగ్గర ఉంది కాబట్టి వీళ్ళకి రొమేనియాకి ఇచ్చినారు. పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? ఎట్లా ఉంది యుక్రెయిన్? మొత్తం చాలా అస్తవ్యస్తంగా అయిపోయింది. వార్ తర్వాత చాలా సిటీస్ చాలా డిస్ట్రాయ్ అయిపోయాయి. చాలామంది ఇంకా స్టూడెంట్స్ అక్కడే చిక్కుకుపోయారు. వాళ్ళు మెల్లమెల్లగా ఇప్పుడే బయటకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. లక్కీగా మాది వెస్ట్ సైడ్ ఉండడం వల్ల నేను ఆ సిటీ నుంచి మా సిటీ కొంచెం సేఫ్ ఉండడం వల్ల బయటికి రాగలిగాను. ఈరోజు మార్నింగ్ హైదరాబాద్ ముంబై చేరుకుని ముంబై నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పుడు నంద్యాల చేరుకున్నాను. మీరు అప్పుడే ఎప్పుడెళ్ళారు అక్కడికి? అంటే ఇప్పుడు నేను 5వ సంవత్సరం చదువుతున్నాను. 2017లో యుక్రెయిన్ వెళ్ళాను. అప్పుడు ఈ 5 ఇయర్స్ అసలు చాలా పీస్ఫుల్ బ్యూటిఫుల్ కంట్రీ అది. మీకు ఎలా అనిపించింది? మా అబ్బాయి అక్కడ ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాము. ఈ 10 డేస్ నుంచి ఎక్కువ టెన్షన్ పడ్డాము. అసలు ఎప్పుడేం జరుగుతుందని ఎప్పుడు టీవీ చూసుకుంటా అట్లా ఉన్నాము. కానీ ఎంతో బాధ ఉండేది. కానీ అది మన గవర్నమెంట్ సహకారం వల్ల పిఎం గారు సీఎం గారు వీళ్ళంతా మా అబ్బాయి రావడానికి చాలా సహకరించారు. మన ఎమ్మెల్యే రాజేంద్రారెడ్డి గారు కానీ ఇక్కడ చాలా కేర్ తీసుకొని మా అబ్బాయిని ఇక్కడ వచ్చే విధంగా చేశారు. మన ఆఫీసర్స్ కానీ చాలా సహకరించారు.